పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాదుల వామనరావు నాగమణి హత్యలను నిరసిస్తూ ఖమ్మంలో న్యాయవాదులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా విధులు బహిష్కరించి కోర్టు ఎదుట రాస్తారోకో నిర్వహించారు. తమ వద్దకు వచ్చే బాధ్యతలకు న్యాయం చేసే తమకే న్యాయం కావాలని రోడ్డెక్కడం దారుణమని న్యాయవాదులు అన్నారు. హత్య ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నిన్న వామనరావు గారి దంపతుల మీద పట్టపగలు కిరాయి గుండాలు ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేశారు. దీనికి నైతిక బాధ్యత అవుతూ హోమ్ మినిస్టర్ గారు ముందు రాజీనామా చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అయిపోతుంది. ఒక అడ్వకేట్ కుటుంబానికే వీళ్ళు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఏమిస్తారు? ఎందుకంటే అతి హేయంగా నీచంగా మర్డర్ చేశారు వాళ్ళ యొక్క పర్సనల్ స్కోర్స్ పెట్టి. కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాళ్ళకి 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఏమిటి ఇవ్వాలి. నిందితులు ఎంత పెద్ద ర్యాంకులు ఉన్నా ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ తరఫున, మా న్యాయవాది తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ప్రాథమిక దశలోనే ఉంది. ఇది నిరంతర పోరాటం. ఏ ఒక్క అడ్వకేట్ మీద జరిగినా సరే ఇది మా అందరి మీద జరిగిన దాడికి భావిస్తూ వాళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పేసి చివరి వరకు పోరాడుతామని చెప్పేసి అంకుట దీక్షతో ఈ దీక్షకి తీసుకున్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు చెప్తూ ఈ నిందితుల్ని శిక్షించాలని అతి త్వర అరిచేయాలని కోరుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిందితులకు తక్షణ శిక్ష పడే విధంగా ఈ కేసును ప్రత్యేక భాషా కోర్టుకు బదిలీ చేసి సక్రమంగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి వెంటనే వాళ్ళు శిక్ష పడే విధంగా చేయాలని బార్ అసోసియేషన్ కోరుతా ఉన్నది. అదేవిధంగా ఈ విషయంలో దర్యాప్తు నిమిత్తం ఒక స్వతంత్ర దర్యాప్తు వ్యవస్థ జరిగే విధంగా ఒక హైకోర్టు జడ్జితో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా మేము బార్ అసోసియేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. చనిపోయిన న్యాయవాది కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 కోట్ల పరిహారం, 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బార్ అసోసియేషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తికి నిన్న 3 రోజుల క్రితమే ఆయన ఒక విజ్ఞప్తి చేశారు, అయ్యా నాకు ప్రాణభయం ఉన్నదని. అటువంటి న్యాయవాదికి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈ హత్యకు బాధ్యత వహించి ఆ న్యాయవాది కుటుంబానికి కనీసం 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము బార్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.